హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్. ఎలా అనిపించింది మీకు ఇవాళ ఎపిసోడ్? నాగార్జున, నాగార్జున మాత్రం పూల రంగులాగా సూపర్ ఉన్నారండి ఇవాళ. ఆయన షర్ట్స్ అది చాలా బాగా నచ్చింది నాకు. సో హీఈస్ లుకింగ్ హ్యాండ్సమ్ యాజ్ ఆల్వేస్. సో అసలుకే దానికి వద్దాం టాపిక్కి. సో మీకేమనిపించింది, నాగార్జున జడ్జ్ చేసింది కరెక్ట్ చేశారనిపిస్తున్నారా, కరెక్ట్ చేయలేదనిపించిందా? నాకు తెలిసి ఆయన కరెక్ట్గానే చేశారనిపించింది. ఎందుకు అంటే వసంతి ఏడ్చింది, నేను 200 కంటే ఎక్కువే చేశానని చెప్పేసి. తను ఎక్కువ చేసింది అనుకుంటా, కానీ ఆ స్ట్రాటజీస్ అన్నట్టు వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడుకుని అట్లా కాకుండా తను ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా చేసినట్టయితే నాకేమనిపించలే. తనే లాస్ట్ చూసినట్టయితే ఒకసారి రాజుతో అంది, రాజుతోనే ఒకతను మాట్లాడుతూ అంది దట్ ఈ రాజు వల్ల నేను ఎక్కువ అంటే ఎక్కువ టైం అంతా ఆయనకి దగ్గర కూర్చోవడమే టైం స్పెండ్ చేశాను తప్పితే ఆడినట్టుగా నాకు అనిపించలేదు. అలాంటప్పుడు షీ కాంట్ ఎక్స్పెక్ట్కి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు నాగార్జున నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం కీర్తి, కీర్తి కంగ్రాచులేషన్స్, నువ్వు నిన్న కూడా చెప్పారు కెప్టెన్ అయ్యావని చెప్పేసి నాగార్జున కూడా చెప్పారు కెప్టెన్ అయ్యావని. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నువ్వు ఇంకా ఏం ఆడుతున్నా ఏమి కనపడట్లేదు గేమ్లో కదా. ఓన్లీ ఆ టాస్క్లో నిన్ను ఎవరు పనిచేయలేదు కాబట్టి నువ్వు ఉండిపోయావు లాస్ట్లో, అమ్మాయిలో ఉండిపోయి ఆ టాస్క్ ఏదైతే వచ్చిందో దానిలో ఫాస్ట్గా చేయగలిగా కాబట్టి కెప్టెన్ అయ్యే తప్పితే. అదర్వైజ్ ఎవరికైనా ఛాన్స్, ఇంట్లో వాళ్ళకి కనుక ఛాన్స్ ఇచ్చినట్టయితే నిన్ను మాత్రం చేసేవారు కదా. ఎందుకంటే ఈవెన్ మేము కూడా మాకు కూడా ఛాన్స్ ఇచ్చినట్టయితే మేము కూడా చేయించేవాళ్ళం, నిన్ను కెప్టెన్ చేసేవాళ్ళం కాదు. బికాస్ నువ్వు అసలు కనపడట్లేదు, గేమ్ ఆడట్లేదు, అర్థమైందా? అందుకనే నీకు ఏడ్ చేయదు కూడా నీకు లేదు. సో బట్ ఐఎమ్ సో గ్లాడ్ అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు నువ్వు యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ నువ్వు కొంచెం కనిపించి కెప్టెన్గా బాగా చేస్తే నువ్వు ఇంకా బాగా కనిపిస్తావు. ఎందుకంటే ఇప్పుడు నాకు రాజ్, బాలాదిత్య, రాజ్ అండ్ ఆదిరెడ్డి ఎవరూ బాగా చేయలేదు, ఆదిరెడ్డి కూడా ఏమీ చేయలేదు. సో ఆయన మరి నాగార్జున అన్నట్టు ఏం పీకాడు ఏం పీకలేదు ఆది అని చెప్పేసి. సో నేను పీకడం ఇక్కడ అంటే నేనే తన్ను, బట్ ఆయన కూడా ఏమీ చేయలేదు, ఏమీ చేంజ్ లేదు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు ముగ్గురు అయ్యారా, ముగ్గురు కూడా ఏం చేయలేదు యాజ్ ఎ కెప్టెన్, మాకేం కనబడలేదు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్, రేవంత్ అండ్ గీతు కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది అసలు అప్పుడు ఉంటుంది. ఫుల్ గొడవలే గొడవలు అవుతాయి అండ్ ఫుల్ ఆర్గ్యుమెంట్లు అవుతాయి, ఎందుకంటే వాళ్ళు ఎవరు వినరు చేయరు కాబట్టి. సో అని అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ చూసినట్టయితే ఇవాళ ఆయన ఇచ్చిన టిప్స్ అని చూసినట్టయితే నలుగురికి 0 ఇచ్చారు. ఎవరెవరికి అంటే ఆదిరెడ్డికి, చంటికి, ఇనాయ అండ్ బాలాదిత్య, వీళ్ళు నలుగురికి ఆయన 0 టిప్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరికి మాత్రం ఎంతో అంత టిప్స్ ఇచ్చారు. ఏదో ఇవ్వాలి కదా అంటే రోహిత్ అండ్ ఇనాయ, రోహిత్ అండ్ మెరీనా, సారీ మెరీనా అండ్ రోహిత్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి 100 ఏదో ఇవ్వాలి కదా వాళ్ళు అంటే 0 తేవకూడదని కొంచెం మీద ఫేవరెటిజం చేసినట్టు అనిపించింది నాగార్జున. మీకు అనిపించింది ఆ విషయం? నాకైతే బాగా అనిపించింది. ఎందుకు అంటే అసలు వాళ్ళు ఏం చేశారు, ఏమీ చేయలేదు. ఏమీ చేయలేనప్పుడు వాళ్ళకి 100 ఇవ్వడం కూడా ఎక్కువే అసలు. అలాంటి వినాయక్ ఇవ్వచ్చు కొంచెం, ఏదో ఒకటి చేసిందామా. సో అందుకని నాకు అనిపించింది వాళ్ళిద్దరిని కూడా 0 ఇచ్చింటే అయిపోయేదని. వాళ్ళిద్దరికి కూడా నాకు అసలు నచ్చలేదు. అండ్ సుదీప, సుదీప బాగానే చేసింది మరీ. ఆమె ఓన్లీ 500 అనే చెప్పారు. సో ఆమె ఠీకే, 500-300 ఇస్తే సరిపోయేది అనిపించింది. సో అలాగా అందరికీ ఇచ్చారు. అండ్ చంటేకి డెఫినెట్గా ఆయన ఫెయిల్ అయ్యారు కాబట్టి 0. అండ్ ఇంకా ఎవరు అని అంటే బాలాదిత్యకి అఫ్కోర్స్ 0. బట్ ఆదిరెడ్డి పర్లేదు, ప్రతిసారి ఆయన కెమెరా దగ్గర తీసుకొచ్చి పాపం నీకు ఫుడ్ ఇది, ఇగో ఇక్కడ ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది, ఇలా ఉంది, అలా ఉంది ఆయన చెప్పారు. ఆయన 0 ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదు. బట్ ఆదిరెడ్డి డెఫినెట్గా 0 కానే కాదు ఆయన కదా. సో చంటిని అడిగితే నీకు ఎంత టిప్ ఇవ్వాలంటే నాకేం ఇవ్వద్దు సార్ అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు, ఎందుకంటే ఆయన సరిగా ఆడలేదని. బట్ చంటి ఏంటో చాలా ఎక్స్పెక్ట్ చేశాం మీ గురించి, బట్ ఏమీ దొరకట్లే మీ నుంచి. ఒక ఫన్ యాక్టివిటీ, ఫన్గా కూడా ఏమీ లేదు అండ్ గేమ్లో కూడా ఏం ఆడట్లేరు. బట్ ఎందుకున్నారో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఆడితే బాగుంటుంది, లేకపోతే వెళ్ళిపోతారేమో నాకు భయం వేస్తుంది. ఇంకా ఎవరి గురించి, రేవంత్, గీతు వాళ్ళందరిది ఉండేదే. సో గీతుకేమో చంటి తర్వాత ఒక టాస్క్ వచ్చింది, చాట్ బండార్ అని చెప్పేసి. సో ఎవరెవరు ఎవరెవరికి ఏమేమి ఇస్తారని చెప్పి ఒకటేముందంటే ఆనియన్ అంటే ఏడిపించేవాళ్ళని, అండ్ కాకరకాయ ఒకటి ఉంది, రూడ్ అంటే సాల్ట్ ఒకటి ఉంది, అండ్ పొటాటో బద్ధకం అని చెప్పేసి. అండ్ ఆల్సో సర్ప్రైజ్డ్, చాలామంది గీతుకి బద్ధకం అని చెప్పారు.
అట్లుంటేనే బద్ధకం అంటే అసలు రియల్ బద్ధకం ఎలా ఉంటుంది అంటారు నాకు అసలు అర్థం కావట్లే. గీతు బద్ధకం వావ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాగార్జున అన్నట్టు మనం ఆ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు ఆ యాంగిల్. సో మీకు అనిపించిందా లేదా కామెంట్ లో రాసి చెప్పండి. సో నాకైతే ఎప్పుడు కనపడలేదు. అండ్ ఫుల్గా చంటి అయితే ఫుల్ ఆమె మీద రివెంజ్ తెచ్చుకున్నట్టు ఫుల్గా సాల్ట్ వేసేసి ఇచ్చాడు, ఎందుకంటే షీఈస్ రూడ్ అని చెప్పేసి. అది నేను కూడా ఒప్పుకుంటాను చంటి, తను రూడ్ డెఫినెట్గా రూడే. సో ఆమెకు అది కావాలి, బట్ మరీ ఎక్కువ సాల్ట్ వేసి ఇచ్చేసారు పాపం తినలేకపోయింది. అండ్ ఆమె రివెంజ్ కూడా మేము తీర్చేసుకుంది కాకరకాయ ఇచ్చేసి. సో అది చెల్లుకు చెల్లైపోయింది. అలాగా అందరూ ఏవో ఒకటి ఇచ్చుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అండ్ నేను మీకు చెప్పాను కదా సూర్య ఫుడ్ పడేసి డెఫినెట్గా ఆయనకు పడతాయని చెప్పేసి, డెఫినెట్గా పడ్డాయి. అండ్ సూర్య ఫుడ్ పడేయడం చాలా పెద్ద తప్పు. అండ్ ఈ విషయం అసలు కెప్టెన్గా అని ఆదికి తెలీదు అంట, అంటే ఎవరు చెప్పలే ఏం చెప్పలేదు, ఆయన ఇల్లు నేను చూసుకున్నారు. సో ఈ లెక్క ప్రకారం ఫెయిల్ అయినట్టే కదా ఆది ఆది రెడ్డి కెప్టెన్గా. సో ఆయనకు ఆ విషయం కూడా తెలియదు, ఫుడ్ పడేసిన విషయం. సో ఆ రోహిణ్ అన్నారు, అందరు మిగతా అంతా ఫైమ అందరు బాగానే ఆడారు. సో రేవంత్ మూమెంట్స్ గురించి మాట్లాడారు, అఫ్కోర్స్ అది చాలా మంచి మూమెంట్, అది తన వైఫ్ బేబీ షవర్ని ఫీల్ చేయడం అనేది. సో ఈ గీతు మధ్య మధ్యలో కొంచెం ఎక్కువే మాట్లాడదు, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అప్పుడప్పుడు. ప్రతిదానికి ఆమె ఎందుకు మధ్యలో దూరుతుందో ఎన్నిసార్లు చెప్తాం, దూరపు దూరకు అని దూరుతూనే ఉంటుంది. ఏదో ఒకటి ఎవరితో మాట్లాడే మధ్యలో ఏమి దూరాల్సిందే వస్తూనే ఉంటుంది, ఎందుకు నాకు అసలు నచ్చలేదు అది. సో మీరేమనుకున్నారు రేపు ఎవరు వెళ్తారు ఇంటికి అనుకుంటున్నారు, అంటే రేపు ఎవరైనా తీస్తున్నారా లేదా పండగ అన్నారు కదా, మరి ఎవరైనా ఉంచుతారా తీసేస్తారో తెలీదు, చూద్దాం ఏం జరుగుతుందో. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా, చేసుకోండి ప్లీజ్. బాయ్.